ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువతి యువకులకు కెరీర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో చీరాల రెండో పట్టణ సీఐ విజయ్ కుమార్, ఐకాన్ హాస్పిటల్ డాక్టర్ ఎస్ కొండలరావు, పేరాల హైస్కూల్ ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సమస్యలు ఏవి ఉన్నా వాటిని పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. యాక్చువల్లీ నేను చిన్న స్కూల్ యాక్చువల్లీ గూడూరు దగ్గర చిన్నపూరని ఆ స్కూల్లో చదువుకున్నానండి. ఇలాంటి మీటింగ్ క్లాస్లో మాట్లాడిన సందర్భాలు ఆ వెనకాల ఉంచుకోవాలి. అలాంటి వెనక ఉండి ఏమన్నా సందర్భం వచ్చినప్పుడు అది ఆ రోజు స్కూల్ మానేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డెవలప్ చేసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మన గతంలో ఆకర్షణ తీసుకోవాలి. నేను స్టేజ్కి రావడానికి కారణం ఏంటంటే నేను పుస్తకాలు చదవడం. యూత్ చాలామంది కూడా రెండు రకాలుగా నష్టపోయారు. ఒకటి ఏంటంటే అకాడమిక్, ఎందుకంటే మనం ఎక్కువ చేస్తే అవి స్ప్రెడ్ అయిపోతున్నటువంటి తరుణంలో కాలేజెస్ కానీ ఈ టైంలో మనం చదవకుండానే పాస్ అయిపోయేటువంటి ఒక పరిస్థితిలోకి వచ్చాం. అది ఇప్పుడు తాత్కాలికంగా ఆనందం ఇస్తుంది. ఎవరికైనా చదవకుండా పాస్ అంటే చాలా ఆనందం, కానీ అది పరోక్షంగా మీకు ఆ సంవత్సరానికి ఆ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని మీరు కోల్పోయారు. కొంత వర్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి, కొంత అందుకున్నారు, కొంత మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ నెట్వర్క్ బాగా పెరిగిపోయింది, యూట్యూబ్ లాంటి మాధ్యమాల ద్వారా కూడా చాలామంది నేర్చుకుంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆఫ్టర్ పాండమిక్ మీరు అందరూ కూడా మరి 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసులో ఉన్న వాళ్ళంతా కూడా యూత్ అంటారు. సో మీరు అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేను సంబోధిస్తే నా వయసు కూడా బతుకుంది.